వ్యతిరేకత కొనసాగుతుంది కరోనా విషయంలో. అది ఫెయిల్యూర్ మోడీ మీద గెంటేస్తారా లేదంటే WHO రోజుకొక రకమైన ప్రచారం చేసుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా? ఓవరాల్ ఇదే అంశంపై కైసా పాయింట్లో సాయిగారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, మొదటి నుంచి కూడా ఈ కరోనా విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే దేశానికి ఎందుకో సహకరించట్లేదు కేంద్రానికి అని ఒక ప్రచారం జరుగుతుంది. మొన్న కూడా ఆ చైనా విషయంలో వాళ్ళు అక్కడే వైరస్ తయారు చేసి పంపించారు అనే దాని మీద ఆధారాలు ఉంటే చెప్పండి, అనవసర ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మనోళ్ళకే వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నీ అంటే ఎలా చూడాలి దీన్ని? అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి అమ్ముడుపోయిన సంస్థ కింద ప్రపంచం మ్యాక్సిమం గుర్తించింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గతి లేక ప్రస్తుతం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు ఇప్పటికిప్పుడు కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయలేం కాబట్టి. వాళ్ళు భారతదేశమని కాదు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తున్నారు. స్టిల్ నౌ ఇప్పుడు గబ్బిలాల వల్ల వచ్చింది. గబ్బిలాల వల్ల వచ్చి ఉంటే దేశం ప్రపంచం అంతా గబ్బిలాలు ఉన్నాయి కదా, అందరూ రావాలి కదా. లేదా చైనాలో ఎప్పటికి కూడా గబ్బిలాలు తింటున్నారు కదా, మరి వాళ్ళకి మళ్ళీ రావాలి కదా. ఇప్పుడే కదా తింటుంది, పోనీ ఏమైనా గబ్బిలాలకి ఏమైనా ఇంజక్షన్ ఇచ్చారా? రాకుండా ఇంజక్షన్ ఇస్తే ఆగిపోద్దా? మందే లేదంటే కదా నువ్వు, మందే లేనటువంటి రోగానికి అదే గబ్బిలాలని తింటున్నటువంటి జనానికి రాంది మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చైనాలో ఎందుకు ఆగింది? దీనికి ఏమన్నా ఆన్సర్ చెప్తుందా? అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీమ్నే అక్కడ వెరిఫై చేయలేదు, చైనా రానిలేదు. మేము జిన్పింగ్ కూర్చోబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి టీ ఇచ్చి పంపించాడు. అవి చూసుకుని నువ్వు వచ్చేసి ఆయన చెప్పిన మాటలు ప్రపంచానికి చెప్పేగడికి నువ్వెందుకు అక్కడ? అడు ఇథియోపియాకి సంబంధించినోడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడు కావడం, అతన్ని డాక్టర్గా, ఆయన డాక్టరేట్ చేసింది ఒరిజినల్ డాక్టర్గా ఆయన. కనీసం ఇప్పుడు దాంతోపాటుగా దాని అనుబంధంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ చైనా మీద ఏగవాలని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనకి ఇండియాలో కనుక కాంగ్రెస్ అనుకూల మీడియా, ఆంధ్రప్రదేశ్లో కనుక తెలుగుదేశం అనుకూల మీడియా ఎట్లాగో అట్లాగే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చైనాకు పెద్ద షెల్టర్ లాగా అయిపోయింది. లేదా చైనాని చుట్టూ వాల్ లాగా వీళ్ళు కాపాడుతున్నారు అనమాట. చైనా వాల్ అనాలేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అట్లా తయారైపోయింది. బేసిక్గా ఇవాళకి మనల్ని ఎలాగ బెదిరేశారు, లక్షల మంది అయిపోతారు, కోట్ల మంది అయిపోతారు. మనం ఎంత కంట్రోల్డ్గా ఉన్నాం? May 5వ తారీఖుకు 30 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇదే మార్చి 5 చూసుకున్నప్పుడు ఇప్పటికి ఎక్కడికి వచ్చాం? మనం కంట్రోల్లోనే ఉన్నాం కదా. అమెరికా లాంటి చోట్ల ఎట్లా ఉంది, మిగతా బ్రిటన్ లాంటి చోట్ల ఎట్లా ఉంది, స్పెయిన్ లాంటి చోట్ల ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం? బట్ వెటకారం చేస్తుంటారు, ఎక్కిరిస్తుంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మినిమం చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వ్యాక్సిన్స్కి సంబంధించి 84 మంది దగ్గరగా పరిశోధనలు చేస్తున్నారు. వాటిని నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా, ఎంత దాకా వచ్చిందంటే. ఇప్పుడు చైనా వాడు చెప్తున్నాడు కోతుల మీద ప్రయోగించేసిన సక్సెస్ అయింది అనేటు. వాటి దగ్గర అక్కడ వుహాన్ తర్వాత మళ్ళీ స్ప్రెడింగ్ అనేటువంటిది ఆ మధ్యకాలంలో అవుట్స్కట్స్లో అయ్యింది. మళ్ళీ ఏమైంది? దాని నుంచి రిపోర్ట్స్ లేవు చైనా నుండి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినోడు దొంగ, ఇవ్వనటువంటి దొర, ఎట్లా ఉంటుంది? ఏ బేసిస్ మీద ఉంటుంది? అసలు వాడే కదా ఆస్ట్రేలియా వాడు విమానాలు ఆపేస్తానంటే అది దుర్మార్గం, ఈ వంక పెట్టి ఆపద్దంది. అందుకే కదా అది చైనా వాడు అన్ని చోట్లకి పోయింది. ఆ పోయినోడి వల్లే కదా ఇప్పుడు వచ్చింది. అసలు ప్రపంచం మొత్తానికి వైరస్ వ్యాపించడానికి కారణం మొట్టమొదటిది చైనా అయితే దానికంటే ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనాలి. ఎందుకు? చైనా వాడు ఉద్దేశపూర్వకంగా అందరికి అంటిద్దాం అనుకున్నాడు, దానికి సహకరించినోడు వీడు. అంటే ఆ ఉద్దేశపూర్వకంగా అంటిస్తాడా లేదంటే WHO ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా కొద్ది రోజులుగా వినిపిస్తుంది అది ఆరోపణ లేదంటే నిజమో అనేది. ఒక ఆధారాలు లేవు. చైనాలోని వైరాలజీ ల్యాబ్ లోనే ఈ వైరస్ పుట్టింది, అక్కడి నుంచే మొత్తం స్ప్రెడ్ అయిందని, దానికి సంబంధించి చైనాను వెనకేసుకురావడం, చివరికి WHO శాస్త్రవేత్తలనే రానివ్వలేదు, అమెరికా నుంచి వెళ్లే సైంటిస్టులు కూడా వాళ్ళు రానివ్వలేదు కదా. ఒకవేళ దాని మీద పరిశోధన జరపాలన్నా, నిజానిజాలు తేల్చాలన్నా అటు ఆధారం లేదు, ఇటు ఆధారం లేదు. కానీ ఎందుకు చైనాను వెనకేసుకొచ్చి భారతదేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం? అసలు అక్కడ అదే దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్లోనే ఒక లోపం ఉంది. అంటే సమన్వయంగా చూడాలి కదా అన్ని దేశాలని కూడా. అదే కదా ఇప్పుడు ఇండియాను ఒక చూపుతోను చైనాను ఒక చూపుతో చూడకూడదు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చింది చైనా మొన్న అమెరికా ఆపేస్తే, దాంతోపాటుగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ఎప్పుడైతే ఇథియోపియా వాడిని తీసుకొచ్చి పెట్టారో వాడి మనుషులను పెట్టుకున్నాడు అక్కడ, అధికార ప్రతినిధుల్ని. దానికి అనుగుణంగా వాళ్ళ బిహేవియర్ అంతా చైనా సపోర్టింగ్ గానే నడుస్తుంది. ఇప్పుడు వుహాన్లో నుంచి అది ప్రమాదవశాత్తు బయటకు వచ్చిందా లేదంటే కనుక అందులో వైరల్ క్యాజువల్గా వచ్చిందా? ఇది పరిశోధన ఎవరు చేశాడు? వీడు ఏం చేయకుండా ఎందుకు చెప్తాడు? ఎట్లా చెప్తాడు? ఒకటి. రెండోది వచ్చేటప్పటికి అక్కడ పక్కన ఉన్నటువంటి తైవాన్ చెప్పింది వీళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పేసి. హాంకాంగ్ వాళ్ళు డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇద్దరిని నోళ్ళు మూయించి ప్రపంచం మొత్తానికి కూడా తప్పుదోవ పట్టించింది. అక్కడ ఆ ఊరు చైనా నుండి వేరే దేశాలకు కనుక మనుషులే వెళ్ళకపోతే అసలు ఉండేదా? ఫస్ట్ అలా వెళ్ళడానికి కారణం ఏంటి? చైనా చెప్పింది ఏం కాదని దాన్ని సర్టిఫై చేసింది ఎవరు? పరీక్ష మనం రాసాం, మార్కులు ఇంటర్నల్ మార్క్స్ అని, ఎక్స్టర్నల్ మార్కులు వేసినోడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు సర్టిఫికెట్ ఇచ్చేసాడు అక్కడ నథింగ్ అని. దానివల్లనే కదా వచ్చింది. ఇప్పుడు వాస్తవం అయితే కనుక దీంట్లో క్రిమినల్ కేసు పెడితే వాడి మీద పెట్టాలి. వాడి మాట వినకపోతే మనం చైనా మాట అయితే ప్రపంచం వినేది కాదు, ఎందుకంటే చైనాని ఎవడో నమ్మడు. అట్లాంటప్పుడు చైనాని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కాబట్టి కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. మొదట చైనా విమానాలు ఆపకపోయి ఉంటే ఆపేసి ఉంటే అసలు ఇవాళ ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చిన కేసు ఏంటి? కేరళకు వచ్చింది కానీ హైదరాబాద్కి వచ్చింది కానీ అక్కడ చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, అక్కడతో క్లోజ్ అయ్యేది కదా. ఈవెన్ అక్కడ మనోళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళ వరకు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం సపరేట్గా, అలాంటిది వదిలేసేసి ఇంకా నాటకాలు ఆడుతూనే ఉంటాయి. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని వేళ మనం బాధ్యతాయుత సంస్థగా కంటే కూడా గతి లేక పెత్తనం చేయడానికి అంగీకరించబడినటువంటి సంస్థ. అంటే గతి లేదు, ప్లస్ ఏంటంటే మనకు కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. కానీ ఇలాంటి టైంలో ఇలాగా పార్షియాలిటీ చూపిస్తే సమన్వయం లేకపోవడం వల్ల మనం WHO నమ్మగలమా? రేపొద్దున WHO ఏమన్నా ప్రకటన చేస్తే దాన్ని ఆచరించగలదా కేంద్ర ప్రభుత్వం? లేదు లేదు, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు ఏవి కూడా ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అట్లా ఓన్లీ ఫిగర్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటారు. బట్ అమెరికా ఇవ్వనంటుంది, అట్లాగే ఇంగ్లాండ్ అభ్యంతర పెడుతోంది, దాదాపు అగ్రరాజ్యాలన్నీ దాన్ని తప్పుపడుతున్నాయి. అందుకనే ఇప్పుడు కవర్ చేసుకోవడానికి మేము ముందు చెప్పినప్పుడు ఇనుంటే ఎట్టుండేది కాదు, మేము తర్వాత చెప్పినప్పుడు ఇనుంటే ఎట్టుండేది కాదు, ఈ పోచుకోలు కబుర్లు చెప్తుంది. ఇంకోటి ఏంటంటే చైనాలో యాక్టివిటీని క్లోజ్ చేయమని చెప్పట్లా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నిటి క్లోజ్ చేయమంటుంది. ప్రపంచం అంతా లాక్డౌన్ కంటిన్యూ చేయండి అంటది, చైనాలో లాక్డౌన్ ఎత్తేసాడు కదా, మరి వాడికి ఎందుకు చెప్పదు? ఇది నీ వల్ల మా మిగతా తాగులకు పాకింది, నువ్వు వదిలేసిన నీకు ప్రమాదం అని ఎందుకు చెప్పదు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనేది అర్థమవుతుంది. అదే అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు చైనా ప్రేమికులు వాళ్ళు జాగ్రత్తగా కట్టడి చేశారు కదా, మరి మన కేరళ కూడా కట్టడి చేశారు కదా, కాబట్టి మనం కూడా ఇక్కడ విచ్చలవిడిగా వదిలేయాలి కదా, మరి ఎందుకు వదలట్లేదు అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అక్కడ చైనా అనుకూల శక్తులు ఇక్కడ ఒకటి రెండు రకాలు కనబడుతున్నది. ఒకటేంటంటే ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని కొలాప్స్ చేయడం, రెండవది డిఫెన్స్ గేమ్, అంటే తనకు వచ్చింది ఆ వచ్చింది తన నిర్లక్ష్యమా తనదేంటి అనేది తెలియనీయకుండా దర్యాప్తు జరపనీయకుండా ప్రపంచ దేశాలన్నిటికీ అది వ్యాపింపజేస్తే ముందు అక్కడ సర్దుకోవాలి కదా, అప్పుడు దీని మీదకి రారు కదా. ఇంకోటి వీళ్ళు ఐసోలేట్ గారు, ఇప్పుడు ఒక్క వీళ్ళ దగ్గర ఆగిపోయి ఉంటే ప్రపంచ దేశాలు చైనాకి ఎవరిని పోనీయవు, తద్వారా ఇది ఐసోలేట్ అయిపోతుంది, దాని సామాన్లు ఎవడు కొండవు, దాంతో ఆర్థికంగా సంక్షోభంలో రెండు వైపులా కొలాప్స్ అయిపోయింది చైనా. ఆ కొలాప్స్ కానీయకుండా తన రోగాన్ని తెచ్చి ప్రపంచానికి అంటించి తద్వారా ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు వాళ్ళ మందులు ఆళ్ళేసుకుని వాళ్ళ దాడు గడుక్కుంటున్నారు. ఇంకా అక్కడ చైనాని తర్వాత తిట్టుకుంటారు కానీ యాక్షన్ ఇప్పటికైతే లేదు కదా. ఇంకోటి ఇప్పుడు ఆ కిట్లు కానీ ఇవి అని ఆ నుంచినే తెచ్చుకోవాల్సి వస్తుంది కదా గతిలో. ఆ విధంగా ఒక పరోక్షమైనటువంటి ఆర్థిక గేమ్ కూడా నడిపింది. ఇప్పుడు వాడు ఎంత నష్టపోయాడో దానికి నాలుగింతలు సంపాదించింది ఇక్కడ మళ్ళీ మందులు అమ్మడం ద్వారా. అయితే దాని ఉద్దేశం మీద విసుగు పుట్టినటువంటి ప్రపంచమే ఇప్పుడు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ వెనక్కిపోతుంది. జపాన్ అంత స్ట్రాంగ్గా ఎందుకు 20% బడ్జెట్ పెట్టేసింది దాని మీద, అట్లా కొరియా వెనక్కి వచ్చేస్తున్నాయి ఎందుకు, అమెరికా వెనక్కి వచ్చేస్తున్నాయి ఎందుకు? ఇవన్నీ కారణం ఏంటి? ఆ చైనా బిహేవియర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికి కూడా అది గమనించలేకపోతుంది. ఆర్థికంగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాని ప్రపంచ దేశాలు గుర్తించినాయి. అంటే ఒక రోగాన్ని అంటించి ప్రజలు దాంతో కొట్టుకుంటున్నప్పుడు దానికి మందులు వాడే అమ్మి, అంటే రోగంతో పాటు మందును అమ్ముతాడు అనమాట. అసలు వైరాలజీ ల్యాబ్ ఏంటి? ఎవడైనా వస్తున్న జబ్బులు పరీక్షించడానికి చూస్తాడు. వీడు కొన్ని వైరస్ని దాచిపెట్టి ఇది రేపు పొద్దున పెరిగితే పెరిగేది ఏంటి, ఇప్పుడు పెరుగుతుంది. ఈ ఇదివరకు ఉన్నటువంటి వైరస్లు వేరు, ఇప్పుడు వైరస్లు వేరు. ప్లేగ్స్ వ్యాధి టైంలో ఉన్నటువంటి దాన్ని దీన్ని ఎట్ట జమగడతావు నువ్వు? ఇంకోటి రెండు మూడు రకాల అన్ని రకాల వైరస్లు ఒక చోట స్టాక్ పెట్టినప్పుడు తేడా వస్తే ఎవరిది బాధ్యత? ఇప్పుడు బలోపేతమైంది ఏమంటున్నారు, ఒంటికి సంబంధించింది, HIV సంబంధించింది, ఈ మూడు కలిపి అనేటువంటిది ఒక డౌట్. ఆ షీజీ యాంగ్లీ అనేటువంటి ఆవిడ సైంటిస్ట్ అంతకు ముందే దాని మీద పేపర్స్ కూడా సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన పేపర్ల మీద నువ్వు ఏమైనా పరిశోధన చేయించావా? తప్పని ఆ రోజున అన్నావా? ఇదే పౌచి అమెరికాకి సంబంధించి గతంలో ఒబామాకి ముందు పరిశోధనలు చేసి ఒబామా ఆపిచ్చాడు తనతో కూడా. $3.5 మిలియన్ ఖర్చు పెట్టిన తర్వాత ఇది ప్రజల్లోకి చూపించే వైరస్కి సంబంధించిందంటే, జీవాయుధాలకు సంబంధించిందంటే వద్దని ఆపాడు. ఇక్కడ వీడు జీవాయుధ పరిశోధనలు చేశాడనడానికి సాక్షి ఎందుకు, వీడితో కలిసి పని చేసింది ఆవిడ షీజియాంగ్ ఆవిడ. అలాంటి దాని మీద ఎందుకు నువ్వు? ఆవిడ ఎప్పుడో ప్రపంచం అంతా యూనివర్సిటీలకు వెళ్ళి పాఠాలు చెప్తుంది. ప్లస్ నేచర్ మ్యాగజైన్లో కథనాలు రాసింది దాని ఫ్రాన్స్ కి సంబంధించిన సైంటిస్టులు అబ్జెక్ట్ కూడా చేశారు ఆ టైం లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఇదేంటి అనేది ఎందుకు కాలేదు అసలు జీవాయుధాల వైపుకి ఎందుకు వెళ్తున్నారు అనేది గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి కదా అవసరమైతే ఐక్యరాజ్య సమితిలో దీన్ని పెట్టి భద్రతా మండలిలో పెట్టి దీన్ని అంతా అడ్డుకోవాలి కదా ఎందుకు చేయలేదు అవన్నీ అంటే అక్కడ పక్కాగా ఒక స్కెచ్ నడిచింది బయటపడింది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా క్వశ్చన్ చేస్తున్నప్పుడు డైవర్ట్ టాక్టిక్స్ అనేది నడుపుతుంది ప్రజలు కూడా భయపెట్టే పని చేస్తుందా WHO అనేది ఆ శాస్త్రవేత్తలు మొన్న డేవిడ్ అనే ఒక సైంటిస్ట్ చేసిన ప్రకటన చూస్తే అసలు దీనికి మందు అనేది రాదు వ్యాక్సిన్ అనేది ఎప్పట్లో రాదు ఎందుకంటే HIV ఇప్పటికీ లేదు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 1.5 కోట్ల మంది ఎంతమంది చనిపోతున్నారని చెప్పి ఒక లెక్కలు కూడా విడుదల చేశారు ఒక పక్క అన్ని దేశాల శాస్త్రవేత్తలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అందరూ కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే వివిధ దశల తర్వాత బయటకు వస్తుంది అందరికీ తెలుసు ఈ దశలు వేయడానికి చాలా ఏళ్ళు పడుతుంది ఇప్పట్లో ఈ మందు రాదని చెప్పడం అంటే అది భయపెట్టే ధోరణ ఇంకా ప్రపంచ ఆర్థిక స్థితిని ఇంకా కృంగదీసే ధోరణ అనుకోవాలా ఎందుకు ఇలాంటి ప్రకటన చేస్తుంది లేదంటే నిజంగా వ్యాక్సిన్ రాదని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోవాలా అంటే బేసిక్గా ఎవరైనా ఒక పెద్దన్న పాత్ర లేదా తండ్రి పాత్రలో ఉన్నోళ్ళు ఏం కంగారు లేదులేమ్మా అని చెప్తారు అలా కాకుండా నువ్వు సస్తావు గ్యారంటీ లేదు నీకు అంటే ఏమవుతుంది విచ్చలవిడితనం పెరుగుతుంది రేపు పొద్దున ఈడనే ఎక్కువ సోతలు పడేయచ్చు ఎందుకు మనం బతకం అన్నప్పుడు వీడితో ఎందుకు మనకు అవసరం అనేటువంటిది గ్యారంటీ లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుంది అందుకోసం ఎవరైనా బాధ్యతగా చెప్తారు చూస్తున్నాం అని ఇక్కడ చూస్తున్నామని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు HIVకి మందు లేదు కానీ HIV అయితే ప్రస్తుతం తగ్గుతుంది కదా అదుపులో ఉంది కదా AIDS అదుపులోనే ఉంది కదా చాలా వరకు కూడా ఇప్పుడు అలాగే జలుబు జ్వరం ఉంది దశాబ్దాలుగా శతాబ్దాలు ఉన్నాయి కదా మనకి అలాగని చెప్పి చచ్చిపోతున్నామా మందులు ఇవ్వబోతే చచ్చిపోతాం కానీ కంట్రోల్ చేసేటువంటిది అయితే ఉంది కదా ఇంగ్లీష్ మందు అంటే ఏంది పడుకోబెట్టడమే కదా ఆయుర్వేద మందు శాంతం లేపుతుంది ఇది వచ్చేటప్పుడు పడుకోబెడుతుంది అయ్యే కదా వీళ్ళు చేసేది దానికి మళ్ళీ ఈ పోచుకోలు కబుర్లు ఒకటి అట్లా కావదు ఇట్ట కాకపోవచ్చు అని ఇక్కడ వాళ్ళు అసలు ఏ పాత్ర పోషిద్దాం అనుకుంటుందో ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసుకోవాలి ప్రపంచానికి భరోసా ఇద్దామనే ప్రపంచాన్ని భయపెడదామనే లేదా మీ శాతకాంతనాన్ని ప్రపంచానికి నేర్పడానికే లేకపోతే కనుక ప్రపంచానికి చేత కాదని చెప్పి మీరు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకొకటి ఒక దేశానికి తొత్తులుగా పనిచేయాలనుకుంటున్నారు ప్రపంచపు జీతం తీసుకుంటున్నారు చైనా ఏం వీళ్ళని పోషించట్లా ప్రపంచంలోని అన్ని దేశాలు పెడితే పోషిస్తున్నారు నువ్వు చేసినటువంటి తప్పుని వాడేదో 4 రూపాయలు ఇవ్వగానే ఇంకాస్త సరెండర్ అయిపోయి పనిచేసేటువంటి సిస్టమ్లు అయితే ఇంకా తర్వాత మిగతా వాడు ఎందుకు ఇవ్వాలి నిన్ను ఎందుకు నమ్మాలి నానాజాతి సమితి వైఫల్యాన్ని వీళ్ళు పాఠాలుగా తీసుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి వైఫల్యం వల్లే కదా రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటి తొత్తు రకం పనులు చేస్తే రేపు పొద్దున ఏమవుతుంది తిరగబడటం అనేటువంటిది ప్రారంభం అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కాపాడుద్దా లేకపోతే వీళ్ళు వచ్చి కాపాడతారా అప్పుడు ఇక ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయినట్టు అవుతుంది కదా ఏదైనా సరే తప్పును తప్పనాలి ఐక్యరాజ్య సమితి కొన్నిట్లో ఫెయిల్యూర్ అధిక వీళ్ళ వెనకాల పడి తిరిగింది అప్పట్లో అమెరికా కానీ ఇరాక్ ఇష్యూలో కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూలో కానీ అట్లాంటి వాటిలో అమెరికా మాట్లాడిన పని చేసింది ఇప్పుడు ఇందులో చైనా మాట్లాడిన పని చేస్తుంది అంటే డబ్బున్నోడు ధనవంతుడు సామ్రాజ్యవాద శక్తులు అని ఏవైతే కమ్యూనిస్టులు చెప్తారు ఇప్పుడు చైనా కూడా సామ్రాజ్యవాద శక్తే కదా ఆ సామ్రాజ్యవాద శక్తుల చేతుల్లో నువ్వు అక్కడ లాలూచి పడిపోయి మిగతా వర్ధమాన దేశాలను ఎందుకు బెదిరేస్తావు చిన్న దేశాలని నీ దేశానికి కట్ అయిపోద్ది నీ దేశానికి కట్ అయిపోద్ది ఎందుకు బెదిరేస్తావు అదే ఇక్కడ ప్రమాదకరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బదులు చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అని పెట్టుకుంటే బెటరేమో CHOలు పెట్టుకోవాలి ఇదే టైంలో భారతదేశం వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నిర్లక్ష్యం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే 55,000 దాటేసిన కేసులు లాక్డౌన్ విషయంలో మొన్న ఆయన ఏంటి ఏ ఒక క్లారిటీ ఇవ్వలేకపోవడం అంటే ఆయన ప్రకటన చేయకపోవడం ఇప్పుడు మళ్ళీ పొడిగిస్తారు ఇంకొక 2 వారాలు అనే ప్రచారం కూడా ఆల్రెడీ మొదలైపోయింది ఎందుకంటే కంట్రోల్లో లేదు పరిస్థితి అనేది దీన్ని మనం కేంద్రం నిర్లక్ష్యం చూడాలా మోడీ గారి నిర్ణయాలలో నిర్లక్ష్యం చూడాలా నిర్లక్ష్యం అయ్యి ఉంటే బయటికి మనం 25 లక్షలు వైఫల్యం చూడాలా ఫెయిల్యూర్ చూడాలి అదే 25 లక్షలు కోటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఇప్పుడు 10% లెక్కనేసుకున్న అమెరికాలో 20 కోట్ల జనాభాకి 1 కోటి మంది దగ్గరగా 10 లక్షల మందికి వచ్చింది కదా 10 లక్షల నుంచి 15-20 లక్షల దగ్గరికి మనం కూడా ఆ రేంజ్ లో చెక్కేసుకుంటే ఈ సడలింపులు ఇచ్చి తప్పు చేశారు 20వ తారీఖు తర్వాత సడలింపులు లేకపోతే చచ్చిపోతారు ఇక్కడ మనుషులు ఇప్పుడు ఒక స్టేజ్ వరకు ఉండాలి ఈవెన్ అమెరికా కూడా సడలింపులు చేసుకుంది ప్రపంచ దేశాలన్నీ కూడా సడలింపులు ఇస్తున్నాయి ఇక్కడ ఎక్కడిస్తున్నారు సడలింపులు గ్రీన్ జోన్లో కూడా సడలింపులు ఇకపోతే రేపు పొద్దున ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఇంకోటి ఇప్పుడు పంట పండించిన రైతు దగ్గర నుంచి మన ఇంటికి వస్తేనే కదా మనం కూర్చుని తినడానికి అవి తెప్పించకపోతే ఎట్లాగా ఉంటుంది ఇంకోటి దాన్ని మిల్లు వేయించకుండా వడ్లు ఇచ్చేసి తినమనలేరు కదా కాబట్టి మిల్లులు నడవాల్సిందే కదా కూరగాయలు కొయ్యాల్సిందే కదా అవి తేవాల్సిందే కదా కాబట్టి దాంట్లో ఎక్కడైతే కేసు ఇప్పుడు ఉన్నటువంటిది ఓవరాల్గా 130 కోట్ల జనాభాను ఎన్ని రాష్ట్రాల మధ్యలో చూసుకుంటే పాకెట్స్ వెరీ రేర్ పాకెట్స్ ఓవరాల్ గా 15% ఏరియాలో మాత్రమే ఇప్పుడు విక్టిమ్స్ అది కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ 15% లోపే మహారాష్ట్ర హైయెస్ట్ అక్కడక్కడే అవుతుంది అది కూడా పూనా ముంబై మిగతా ఏరియాల కంటే కూడా స్ప్రెడ్ అవుతుంది అంతే ఎందుకు బికాజ్ ఆఫ్ ద లొకాలిటీస్ కండిషన్స్ అన్నమాట అట్లా గుజరాత్ అక్కడెక్కడి నుంచి అయితే ఇంతకుముందు వచ్చినటువంటి తబ్లీజ్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చినటువంటిది ఆ ఏరియాల పాకెట్లోనే స్ప్రెడ్ అవుతుంది మొత్తం గుజరాత్ అంతా లేదు అట్లాగే రాజస్థాన్ ఒక ఏరియాలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మిగతా ఏరియాలు దాదాపు 60-70% ఏరియాలు సేఫ్గానే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో అన్ని చోట్ల ఉందా కొన్ని పాకెట్స్ దగ్గరే ఉంది ఆ పాకెట్స్ని మనం కంట్రోల్ చేయాలి అదే సందర్భంలో మిగతా పాకెట్స్ని ఆపాము ఇంతవరకు బయటికి రాని ఈ పాకెట్ని ఆ పాకెట్ని కలపకుండా చూడాలి కానీ ఈ నెక్స్ట్ పాకెట్స్ని శాంతవిక మూసుంచితే కంట్రోల్ కష్టం కదా ముందైతే ఓకే ఇప్పటితో ఆగిపోతుంది ఇవాటితో అంటే ఇది ఆగేది కాదని అర్థమైపోయింది కదా అందుకోసం ముందు పెట్టింది దానికి ఇవాళ రోజుకి వచ్చేటప్పటికి ఇంకా దీంతో సహవాసం చేయక తప్పదు తప్పదు అన్నప్పుడు ఏం చేయలేక రిలాక్సేషన్స్ నిదానంగా ఇచ్చారు అప్పుడు కూడా రెడ్ జోన్స్ని క్లోజ్ చేయడం ఈ కంటోన్మెంట్ క్లస్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయడమే చేస్తున్నారు కదా అది దాటి మిగతా వాళ్ళని కూడా వదిలిపెట్టకపోతే కనుక ఇప్పుడు ప్రమాదకరం అవుతుంది ఇప్పుడు తిండి పెట్టడానికైనా మనకు ఇంకోటి మన కేసీఆర్ చెప్పిన పదం కరెక్ట్ 130 కోట్ల జనాభాకి అన్నం పెడతాడు ముందు మనం బతకాలంటే ముందు మనల్ని మనం పట్టించుకోవాల్సింది మనం 10 మందికి అన్నం పెట్టగలం కానీ మనకు పెట్టేవాడేవాళ్ళు కాబట్టి మనం తప్పదు ఇక గడపక తప్పదు ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది 50,000 నుంచి 1,00,000 దాకా కూడా వెళ్తుంది 2,00,000 దాకా వెళ్తుంది కానీ మనం ఇక సర్దుకోవాలి ఇంకా వదిలే ఇంకా ఎక్కువ రోజుల పాటు బంధించినంత మాత్రం ఆగిపోతుందని గ్యారంటీ ఏం లేదు ఇప్పుడు ఇందులో ఎక్కువగా అసిమ్టమాటిక్ కేసెస్ టచ్ అవుతున్నాయి అసిమ్టమాటిక్ కేసెస్ని ఏం చేయాలి మోడీ వచ్చి ఏం చేస్తాడు అమిత్ షా వచ్చి ఏం చేస్తాడు జనాల్లో నుంచి వైరస్ ఒక రోగానికి మ్యాక్సిమం స్ప్రెడ్ కాకుండా చేసాం 22% ఉండే స్టేజ్ నుంచి 7% తెచ్చాం ఇప్పుడు 6 దగ్గర 5 దగ్గరనో ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి కేసులు కూడా ఆ క్లస్టర్స్లోనే ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి మిగతా వాటికి స్ప్రెడ్డింగ్ అనేటువంటిది రేపొద్దున స్ప్రెడ్ అవ్వచ్చేమో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అని కానీ ఇంకా తప్పదు ఎంతకాలం అని చెప్పి మనం ఇళ్లలో పడుకోబెడతాం రేపొద్దున జాంబీస్ లాగా తయారైపోద్ది ప్రపంచం అంతా ఎవరికాళ్ళు కుట్టుకు చచ్చిపోతారు డబ్బులు లేకపోతే కనుక ఇంకా కాబట్టి కొంత ఇక వెసులుబాటు ఇవ్వాలి తప్పదు ఇక కానీ ఫైనల్గా చెప్పండి WHO నిజాన్ని దాచిపెట్టి చైనాని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అదే కనుక చేస్తే భవిష్యత్తులో అది ఒక అతి పెద్ద ప్రమాదకరమైన స్థితికి దారితీసే అవకాశం ఉండదా రానున్న 3-4 నెలలు ఒక కీలకం ప్రపంచంలో కేసెస్ కంట్రోల్ అయితే చైనా అనే దాని మీద యుద్ధానికి వెళ్తారా లేదా చైనాని పాకిస్తాన్ లాగా ఐసోలేట్ చేస్తారా ఇరాన్ లాగా అంటే ఆ పరిస్థితి రాకుండా WHO కాపాడుతున్నట్టు లేదా ఎవరు వెళ్తారని రేపేం కాపాడలేదు ఇప్పుడు ఏం చైనా గురించి కాసేపు కవర్ చేసుకోవద్దు ఏం ఇరాన్కి లేరా ఫ్రెండ్స్ టర్కీ లాంటి వాడు పాకిస్తాన్ లాంటి వాడు లేడా చైనా కూడా ఫ్రెండే కదా ఇరాన్కి రష్యా కూడా ఫ్రెండే కదా అవును ఆగిందా ప్రపంచం అంతా ఐసోలేట్ చేయలేదా అంతే ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ముందు ఎవరికి వాళ్ళు మందులు వేసుకుంటున్నారు మందులు వేసుకోవడం పూర్తయ్యాక ఇలా జాతకాలు తెలుస్తారు వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లేదు భవిష్యత్తులో ముందున్న ముసలి పండుగ అనుకోవాలి చూద్దాం WHO ఆలోచనల వెనక అంతరార్థం ఏంటి అలాగే ఫెయిల్యూర్ ఎవరిది ఎక్కడ ఎందుకు చైనాను వెనకేసుకొచ్చే ప్రయత్నం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది కాలమేదండి